नेहरू युव केंद्रम यानम चिल्ड्रन्स ऑडिटोरियम लो एर्पाटु चेसिन युव उत्सव 2022 युव संवाद इंडिया अट 2022 कार्यक्रम में मुख्य अतिथिगा पाल्गोन्न एमएलए गोल्लपल्ली श्रीनिवास अशोक नेहरू युव केंद्रम यानम चिल्ड्रन्स ऑडिटोरियम लो एर्पाटु चेसिन युव उत्सव 2022 युव संवाद इंडियन अट 2022 कार्यक्रम में मुख्य अतिथिगा पाल्गोन्न एमएलए गोल्लपल्ली श्रीनिवास अशोक ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి అది కాకుండా మన పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ గారు శోభన్ గారికి సుధాకర్ గారికి కోఆర్డినేటర్ నర్సెస్ కోఆర్డినేటర్ అదే కాకుండా ఎన్వైకే కోఆర్డినేటర్ గోపి గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత స్టార్ట్ చేసిన గోపి గారికి అంతేకాకుండా ఇక్కడికి వచ్చేసిన ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు ఈ యూత్ మీటింగ్ అనేది ఈ ఎన్వైకే ముఖ్య ఉద్దేశం ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పినట్టుగానే యువత తప్పుదోవ పట్టకుండా ఇప్పుడు మనందరూ కూడా యూత్ చూస్తున్నాం అనేక విధాలుగా కూడా తప్పుదోవ పడుతున్నారు ఇందాక సార్ చెప్పినట్టు డిసిప్లిన్ ఇవన్నీ పెద్ద పెద్ద మాటలన్నీ కూడా అందరూ చెప్పేశారు అలా చెప్పాలని నేను అనుకోవట్లేదు మీ అందరికీ కూడా తెలుసు ఈ యూత్ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా సెంట్రల్ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి అప్పుడే 1972లో స్టార్ట్ చేశారంట అప్పుడు చాలామంది కూడా 10th క్లాస్ వరకు చదువుకున్నాం ఇంటర్ వరకు చదువుకున్నాం లేకపోతే డిగ్రీ వరకు చదువుకున్నాం డ్రాప్అవుట్స్ వస్తుండేవారు సో ఆ తర్వాత అందరూ మనతో పాటు కంటిన్యూస్గా చదువుకుని డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ చేసేవారు వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు అటువంటి వారు తప్పుదోవ పట్టకుండా మంచి వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయటికి తీయడానికి ఇటువంటి ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా యువత ఎటువంటి వేరే రకాల మార్గాల్లో కూడా పోకుండా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు యువత అంతా కూడా ఫోన్ పట్టుకున్నారని ఇంకోటి పట్టుకున్నారన్నారు ఈరోజు మనం వాట్సాప్ అవని స్నాప్చాట్ అవని ఇన్స్టాగ్రామ్ కూడా మీలో ఒక యూత్ కనిపెట్టింది కాబట్టి మీరందరూ కూడా అదే విధంగా ఆ యూత్ ఇన్స్పిరేషన్ తీసుకుని మనందరం కూడా మనలో స్కిల్స్ అన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్పింది ఏంటంటే నేను కూడా బాగా చదివిన స్టూడెంట్ ఏం కాదు కాకపోతే ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు నన్ను అందరూ నమ్మి రాజకీయాల ముందుకి తీసుకొచ్చారు ఒక మంచి ఉద్దేశం ఉంటే ప్రతి ఒక్కరికి కూడా యూత్ సపోర్ట్ ఉండదు అలాగే మీలో ఒక మంచి స్కిల్ ఉంటే ఏదో ఒక రకంగా మనం ఎదగడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మీ టీచర్ సైడ్ నుంచి కానీ సపోర్ట్ దొరుకుతుంది అదేవిధంగా సొసైటీ సైడ్ నుంచి కూడా ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది కాకపోతే స్కిల్స్ పొద్దున్న మనం చదువుకునేది కూడా ఫస్ట్ క్లాస్లో ఒక 100 మెంబర్స్ ఉంటే 20 మందికి జాబ్లు వస్తాయి అలా అయితే మిగతా 40 మందికి కూడా రాకపోతే బ్రతకడం మానేది కదా వాళ్ళకి తగినట్టుగా ఒక్కొక్క స్కిల్ ఉంటుంది ఒక్కొక్క వ్యాపారంలోనో ఒక్కొక్క దాంట్లోనో వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు అదేవిధంగా మీరందరూ కూడా ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకుంటూ ఇందులో చెప్పినట్టుగా రైటర్స్ గాను లేకపోతే ఫోటోగ్రాఫర్స్ గాను లేకపోతే మొబైల్ ఫోటోగ్రఫీలోనో
అనేక విధాలుగా మనకి దేశం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి దాంట్లో కూడా మీ అందరి స్కిల్స్ ప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ స్కిల్స్ అన్నింటినీ కూడా ఏదో రకంగా ఉపయోగపడితే ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఎన్వైకే లాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు పూర్తిగా యూటిలైజ్ చేసుకుని మీరందరూ కూడా వాడుకుంటారని ఆశిస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.